నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 4 నెలల క్రితం నాకు చూసుకుంటే నాకైతే కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అలాగే యొక్క కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం జరిగింది. అలాగే నేను వ్యాక్సిన్ వేయించుకునేందుకైతే డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. మీకైతే నెగిటివ్ వచ్చిన 3 నెలల తర్వాత అయితే వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు 3 నెలలు ముగియడంతో అయితే నేనైతే వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఇండియాలోనే ఉన్నాను. ఇండియాలో మనం చూసుకుంటే కోవిషీల్డ్ టీకానైతే మొదటి డోస్ అయితే నేను పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా కువైట్కు కానీ విదేశాలకు కానీ బయలుదేరేవారు ఇండియాలో మీరు వాలంటరీల దగ్గరికి వెళ్ళి వేయించుకునేటప్పుడు, తెలంగాణలో అయితే తెలంగాణలో వేసుకునేటప్పుడు, ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే వాలంటరీల దగ్గర వేస్తూ ఉన్నారు. కాబట్టి మీరైతే కోవిషీల్డ్ టీకాని అయితే వేయించుకున్నా, నాకైతే ప్రస్తుతానికి మొదటి డోస్ అయితే పూర్తయింది. మీరందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకుంటారని ఆశిస్తూ, అలాగే ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి, కరోనా థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి దాని బారి నుండి మనం తప్పించుకునేందుకైతే వీలు ఉంటుందని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కువైట్కి వెళ్ళాలనుకుంటున్న ప్రతి ఒక్కరు, ఎవరైనా కొత్త వీసాదారులైనా అలాగే పాత వాళ్ళు ఎవరైనా సరే, కోవిషీల్డ్ టీకాని అయితే వేయించుకున్నానా, కోవాక్సిన్కు సంబంధించి కువైట్ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ప్రస్తుతానికైతే భారతదేశానికి సంబంధించి కోవిషీల్డ్ టీకాను మాత్రమే కువైట్ ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని ఇండియన్ ఎంబసీ కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ టీకాలు వేసుకుంటారని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.